ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుతున్నాము. కొండరలో మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈయన ఎందుకు వచ్చాడు, ఏ విధంగా అంటే వాళ్ళ నాయకుడు చెప్పినటువంటి ఈ యొక్క విషయానికై వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్లో ఎందుకు వీళ్ళని నిర్బంధించడం జరిగింది? అనేక మంది పేద ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని అందరికి కూడా ఉపాధి అవకాశాలు అనేటువంటిది కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి వాటి కోసం పోలీసులు ఏ విధంగా నిర్బంధించారనేటువంటి వాటితో మన నాయకుడితో, వైసీపీ నాయకుడితో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాము. చెప్పండి సార్, మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకురావడం జరిగింది, మీరు ఏం చేస్తుంటే తీసుకొచ్చారు? నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 24 ఉందని, దాని గురించి మేము స్ట్రైక్ అని చెప్పి చేస్తాం. దాని గురించి స్ట్రైక్ చేయకూడదు, బస్సులు తిరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. పొద్దున 7:30 తీసుకొచ్చి పెట్టాను. ఇంతవరకు మేమే అంటే వీటికి అధికార పార్టీ వాళ్ళు ఏమైనా చెప్తా ఉంటారు? అధికార పార్టీ నుంచి పోలీసులు వాళ్ళు చెప్పినట్టు ఇంటారు. అధికార పార్టీ సమస్యలు, అధికార పార్టీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తా అట్లా అదే విధంగా వింటున్నారు. అంటే మీరు బంద్ చేస్తా ఉంటే 7:30 నుంచి మీరు తీసుకుంటారు, ఆర్టీసీ బస్సులు తిప్పాలా, బంధు విప్లవం చేయాలి అనే ఉద్దేశంతో తప్ప ఏ కాన్సెప్ట్ అయితే వాళ్ళ దగ్గర ఏం లేదు. బంధు అనేటువంటిది విప్లవం చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బంధు పిలుపును ఎటువంటి పరిస్థితులు దాన్ని ఏం చేయాలి, విప్లవం చేయాలి, అక్కడ విప్లవం చేయాలనే ఉద్దేశం తప్ప గవర్నమెంట్కి అయితే వేరే ఉద్దేశం వాళ్ళకి అయితే ప్రత్యేక హోదాకి రావాలని కానీ ఏంటి ఏదే కానీ వాళ్ళకి లేదు. ఎటువంటి జగన్ రెడ్డి యొక్క టార్గెట్ వాళ్ళు ఏం చెప్పినా ముఖ్యంగా ప్రత్యేక హోదా కావాలని ముఖ్యంగా దానికి అపోజిషన్ మనం చేయాలి. పోలీసు వాళ్ళు కూడా మనం ఎట్లా చెప్తే అట్లా వినాలని అంటే ముఖ్యంగా వాళ్ళు స్పెషల్ స్టేటస్ అనేటువంటిది అడగలేదు. కావాలని కానీ ప్రజలకు స్టేటస్ పెట్టి దాంట్లో మామూలు బీదా సాధక అందరికి ఉపయోగం వచ్చా అని కానీ వాళ్ళకి ఏ క్వశ్చన్ లేదు. అది ఇంచేపునే జగన్ రెడ్డిని టార్గెట్, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఉపాధి అవకాశాలు అనేటువంటిది కల్పించాలా, ఏదైనా పెట్టాలనేటువంటిది కూడా వాళ్ళకు ఒక అవగాహన లేకుండా కేవలం అణచివేత ధోరణికి గురి చేస్తూ ఉన్నారు. ఓన్లీ అణచివేత, ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ ఉండదు. వాళ్ళు ఏ చెప్పినా కూడా దానికి అపోజిషన్ మనం ఉన్నాం. దానికి అదేవిధంగా మన పోలీసు వ్యవస్థ అనేది మొత్తం అందరినీ ఉపయోగించుకోవాలని తప్ప ఏరే ఉద్దేశం అయితే వాళ్ళకి ఎన్ని అవసరం లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా కానీ మహిళలపైన కానీ ఇంతకుముందు అంగన్వాడీ టీచర్లను కార్యకర్తలను అన్ని చేసినప్పుడు కానీ బాష్పవాయువు ప్రయోగించి ఇవన్నీ కూడా చేశారు. అదే ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను అందరినీ అడ్డం పెట్టడము, ఇబ్బంది పెట్టడము, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ అధికారులందరినీ తన చెక్కు చేతుల్లో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులను అనదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. బంధువుని విపరీతంగా ఇబ్బంది చేసి ఏ విధంగా అంటే ఆ విధంగా చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. బంధుకు తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేకం. వైఎస్ఆర్ పార్టీలను ఎట తిరిగి బంధు విఫలం చేయాలని వాళ్ళ ప్రయత్నంలో నడుచుకుంటున్నారు. ఉండదు, ఏం లేదు. పోలీసులు నడబెట్టుకొని దౌర్జన్యం తెచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు మమ్మల్ని. ఏమా ఈ విధంగా నాయకులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రభుతో కిషోర్, జైవీఎం టీవీ తొండూరు.